హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. ఫ్రెండ్స్, ఒక హెల్త్ కు సంబంధించిన తాజా అప్డేట్ తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. మరి ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి తింటే ఎన్ని లాభాలు మీకు తెలుసా? రోజు మనం తినే ఆహార పదార్థాల్లో ఎన్ని పోషకాలు అయితే ఉంటాయో ఎండి కొబ్బరిలో కూడా అన్ని పోషకాలు ఉంటాయి. వింటే ఆశ్చర్యంగా లేదు, కానీ ఇది ముమ్మాటికి నిజం. ఎందుకో గాని ఎండు కొబ్బరిని రోజు మనం ఆహారంలో భాగంగా తీసుకోము, కానీ అది అందించే లాభాలు మాత్రం ఎన్నో ఎన్నెన్నో. పచ్చి కొబ్బరి ఎంత టేస్టీగా ఉంటుందో ఎండిన తర్వాత కూడా ఎండు కొబ్బరి అంతకు రెట్టింపు టేస్టీగా ఉంటుంది. అందుకేనేమో చాలా మంది దీనిని అలాగే నమిలి నమిలి తింటుంటారు. అంతేకాదు, ఎండు కొబ్బరిలో ఎన్నో పోషకాలు కూడా దాగి ఉన్నాయి. మరి ఆ పోషకాలు ఏమిటో, వాటి వల్ల లాభాలు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎండు కొబ్బరిలో కాపర్, ఫైబర్, మాంగనీస్, సెలీనియంతో పాటు న్యూట్రిషియన్స్ కూడా బాగా ఉంటాయి. ఈ కారణంగానే డ్రై ఫ్రూట్స్లో దీన్ని బెస్ట్గా చెబుతారు. కొబ్బరిలో నీరు పూర్తిగా ఆవిరైతే మరింత రుచిగా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో. రెగ్యులర్ డైట్లో ఎండు కొబ్బరిని చేర్చడం ద్వారా మెదడు మరింత ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఈ ఎండు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. సెలెనో ప్రోటీన్స్ను పెంచి అనేక వ్యాధి కారకాలను కూడా నివారిస్తుంది ఈ ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి జీర్ణమవడానికి సమయం పట్టినా అందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక లావు తగ్గి ఆరోగ్యంగా చలాకీగా ఉండాలంటే ఎండు కొబ్బరిని తినడం చాలా మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో కూడా ఎండు కొబ్బరి ఎంతగానో తోడ్పడుతుంది. ఎండు కొబ్బరిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయని చాలామంది భయపడుతూ ఉంటారు. అలా అయితే ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. అన్నట్టు ఎండు కొబ్బరిలో కొలెస్ట్రాల్ కూడా తక్కువ మోతాదులోనే ఉంటుంది. సో ఇంకేంటి ఫ్రెండ్స్, వెంటనే ఎండు కొబ్బరిని మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకొని ఆరోగ్యంగా జీవించండి. ఆది బెస్ట్.